మహిళలు చిన్నారులకు మరింత రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మహిళా మిత్ర పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే విజయవాడలో దీనిని అమలు చేస్తుండగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సైబర్ క్రైమ్ వల్ల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించడానికి మహిళా మిత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన 10 నుంచి 20 మంది ఉత్సాహవంతులైన మహిళలను ఎంపిక చేసి వారిని మహిళా మిత్రులుగా నియమించనున్నారు. తమ ప్రాంతంలోని మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ముందుగా మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, చిన్నారులు మహిళలను వేధిస్తే ఎదురయ్యే కేసుల గురించి అవగాహన కల్పించడంతో పాటు పోలీసులతో సమన్వయం చేసుకోవడంపై శిక్షణ ఇస్తారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక్క బటన్ నొక్కితే చాలు, పోలీసులకు చేరే విధంగా త్వరలోనే ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో పాటు సమస్యలు కూడా ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. సెల్ఫోన్ ద్వారా మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారం మొత్తం నేరస్తులకు వెళ్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా మిత్ర ద్వారా ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ సభ్యులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను స్వేచ్ఛగా చర్చించి ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యను పోలీస్ స్టేషన్లో పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళి న్యాయం పొందే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇది రాబోయేటువంటి రోజుల్లో మహిళలకు చాలా చైతన్యవంతంగా వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఇది ఒక మంచి వేదిక కాబోతా ఉంది. అధిక సంఖ్యలో మహిళలు, యువతలు, విద్యార్థులు సైబర్ స్పేస్లో సమస్యలు ఎదుర్కొంటున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. తమకు తెలియకుండానే నేరస్తుల నుంచి మెసేజ్లు, బెదిరింపులు ఎదుర్కోవడం జరుగుతోందన్నారు. మహిళల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం సైబర్ మిత్ర, మహిళా మిత్ర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని డీజీపీ తెలిపారు. మనం కూడా ఇందాక హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఏపీ పోలీస్ విల్ ఆల్సో పార్ట్నర్ విత్ ఆంధ్ర యూనివర్సిటీ టు స్టార్ట్ విత్ అండ్ ఇన్ ఎవ్రీ కాలేజ్, ప్రతి కాలేజ్లో కూడా ఒక వర్చువల్ పోలీస్ స్టేషన్ లాగా సెటప్ విల్ బి డన్ సో దాట్ ద స్టూడెంట్స్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, ఏమైనా సమస్యలు ఉంటే కూడా వర్చువల్ పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళు కంప్లైంట్స్ కూడా పెట్టుకోవచ్చు. అది పోలీస్ స్టేషన్ కన్సర్న్కి వెళ్తుంది, లేకపోతే వీల్ మేక్ సమ్ అరేంజ్మెంట్ వేర్ సెంట్రలైజ్డ్గా కంప్లైంట్స్ ల్యాండ్ అవ్వడం, మళ్ళీ పోలీస్ కూడా అప్రమత్తంగా రెస్పాండ్ అవ్వడం. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక యాప్ను రూపొందించడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.